ఇక ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తీగ లాగుతున్న కొద్దీ పెద్ద పెద్ద వారి పేర్లు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు అర్బాజ్ ఖాన్ బెట్టింగ్ కు పాల్పడ్డాడని అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు బుకీ సోనియా జలాన్ డైరీలో ఉన్న మిగతా వారి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. కలకలం రేపుతున్న బెట్టింగ్ వ్యవహారంలో తన పాత్ర ఉన్నట్లు బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మాయలో పడి 3 కోట్ల రూపాయల దాకా నష్టపోయినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. థానే పోలీసుల నుంచి సమన్లు అందుకున్న అర్బాజ్ ఉదయం విచారణకు హాజరయ్యాడు. దాదాపు 5 గంటల పాటు అర్బాజ్ ను ప్రశ్నించారు. బుకీ జలంతో 5 ఏళ్లుగా సంబంధాలున్నాయని అంగీకరించిన అర్బాజ్ తాను కూడా బెట్టింగ్ లో డబ్బులు పెట్టినట్లు చెప్పినట్లు సమాచారం. గత ఐపీఎల్ సీజన్ లో కూడా బెట్టింగ్ ద్వారా 2.75 కోట్లు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. బుకీలతో సంబంధాలపై తొలుత బుకాయించిన అర్బాజ్ ఖాన్ జలన్ బెదిరిస్తూ చేసిన చాటింగ్ చూపించేసరికి అసలు విషయం వెల్లడించాడని విచారణ అధికారులు తెలిపారు. सोनू जालान के इंट्रोगेशन में अरबाज खान का नाम सामने आया था. आज पुलिस के सामने उनका स्टेटमेंट रिकॉर्ड किया गया है. आगे का इन्वेस्टिगेशन इसमें पुलिस कर रही है. और भी एक्यूज के नाम हमारे सामने आए हैं, उनके ऊपर भी कानूनी कार्रवाई की जाएगी. और बाकी जो डिटेल्स लैपटॉप्स और इलेक्ट्रॉनिक इक्विपमेंट्स मिला है उसका फॉरेंसिक जांच भी इस केस में चल रहा है. మరోవైపు ఈ వ్యవహారంలో అర్బాజ్ కేవలం ఒక భాగం మాత్రమే అని పోలీసు వర్గాలు అంటున్నాయి. అర్బాజ్ సైతం విచారణకు పూర్తిగా సహకరించేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. స్టేట్మెంట్ రికార్డ్ హో చుకా హై, జో భీ పోలీస్ కో ముజ్సే పూచ్నా థా ఇస్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఐల్ కంటిన్యూ టు కోఆపరేట్ విత్ దెం. భారత క్రికెట్ ను కుదిపేస్తున్న బెట్టింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు దర్యాప్తులో భాగంగా హై ప్రొఫైల్ బుకీ జలంతో పాటు మరో ముగ్గురిని ఈ ఏడాది మే 15న అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా విస్మయానికి గురిచేసే విషయాలు వెలుగుచూశాయి. గతంలో జరిగిన సీజన్లలోనూ జరిగిన బెట్టింగ్ వ్యవహారాలతో పాటు ఈ సీజన్లో చేతులు మారిన కోట్ల రూపాయల వివరాలు బయటపడ్డాయి. ఇందులో భాగస్వాములైన ప్రముఖులతో పాటు 100 మంది బుకీల పేర్లను జలన్ తన డైరీలో రాసి పెట్టుకున్నాడు. పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ తారలు ఇందులో పాల్గొన్నారని విచారణలో వెల్లడించాడు. దుబాయ్లోని ఓ హోటల్లో ఈ వ్యవహారం నడిచిందని, బాలీవుడ్ సెలబ్రిటీలు స్వయంగా హాజరై బుకీలతో మంతనాలు నడిపినట్లు జలన్ తెలిపాడు. అతడి దగ్గర లభించిన ఆధారాలను బట్టి అనుమానం ఉన్న అందరినీ ప్రశ్నించి తీరుతామని పోలీసులు అంటున్నారు.